नम शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। मन इपड़ मैत्रेयी याज्ञवल्क्य संवादा संबंधी ब्राह्मण चुनाव दी मैत्रेयी ब्राह्मण अंदुकंटे इकड़ मैत्रेयी प्रश्नलके प्राधान्यं याज्ञवल्क्युडि समाधानाल कन्ना अंदुकोसम दी मैत्रेयी ब्राह्मण अंटारु। सरे प्रधानंगा నేను నాకు అర్థమైందా లేదో తెలియదు కానీ మన గ్రూప్లో వచ్చినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా నేను ఇవాళ పాఠమాసం లేకపోతే ఇంకా ఒకటి అని అడిగాను. ఎందుకో నాకు అది ఏమిటో అర్థం కాక అడిగాను. సరే పాఠం చెప్పుకోవటం. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది, మనం ఈ మాట్లాడుకుంటూ ఉన్నటువంటిది అంతా లోక విరుద్ధంగా అనిపిస్తుంది మీకు అందరికీ. ఎందుకంటే లోకంలో మనందరం బ్రతుకుతున్నాం, నిత్య కర్మలు ఉన్నాయి, నైమిత్తిక కర్మలు ఉన్నాయి, ఇష్టాపూర్త కర్మలు ఉన్నాయి, దత్త కర్మలు ఉన్నాయి, విహిత కర్మలు ఉన్నాయి, నిషిద్ధ కర్మలు ఉన్నాయి, ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి, కామ్య కర్మలు ఉన్నాయి. అంటే నా దగ్గర పూర్వమీమాంస నేను చదువుకున్నాను, గ్రంథాలు ఉన్నాయి, బోర్డ్ అంత ఉంది. ఏమిటి ఇదంతా? ఈ గోళ మనకు అర్థం కావడం కొద్దిగా కష్టమే. భగవత్పాదులు వారు కూడా చెప్పారు ఈ విషయాలు పండితులకు కూడా అర్థం కావడం కష్టం, మేము ప్రయత్నం చేస్తాం ఆత్మజ్ఞానం మీకు కలిగించడానికి అని. ఇదే మన ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్న వాడు అవడమే మనం గృహస్థులమి. అంటే మనకి ఋషి సంప్రదాయంలో కూడా వశిష్ఠుడైనా లేదు అత్రేయైనా అగస్త్యుడైనా ఎవరైనా భరద్వాజుడైనా అందరూ కూడా గృహస్థులే. వాళ్ళు గృహస్థ ధర్మాలనే చేసేవాళ్ళు. మరి గృహస్థ ధర్మాలని చేస్తూ ఉంటే ఇవంత జ్ఞానం ఉంటే ఇదంతా అవసరం కాదు కదండి అని అంటే, వాసనల చేత శరీరం వస్తుంది కాబట్టి వాసనలు నశించాలి, వాసనలు నశించడానికి మనం కర్మ చేస్తున్నాం. కర్మ ఎందుకు చేస్తున్నామంటే ఈ దేహానికి ఈ ఉపాధికి అంటినటువంటి వాసనలు నశించడం కోసం చేస్తున్నాం. ఆ వాసనలు నశించిపోతే ఎప్పటికప్పుడు వాసనల్ని మనం క్షీణ చేస్తే ఆటోమేటిక్గా మనం జ్ఞానాన్ని బాగా ప్రకాశింపజేసుకోవచ్చును. వాసనలు ఉపాధిగత విషయాలు కాబట్టి ఉపాధితో ఉన్నటువంటి వాసన బాళ్ళం వాసనాక్షయం కోసం మాత్రమే కర్మలు చేస్తాం. జ్ఞానాన్ని ప్రయత్నం ప్రారంభిస్తే ఈ జన్మలో కొంత, మళ్ళీ జన్మలో కొంత, మళ్ళీ జన్మలో కొంత, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే, అనేక జన్మల తర్వాత జ్ఞానవంతుడు నన్ను పొందుతాడు అన్నటువంటి పరమేశ్వరుడు మాట ప్రకారం మనం జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ జ్ఞానం విషయంలోని సాహోవాచ మైత్రేయీ అనాహం నామృతాస్యాంకిమహం తేన కురయాం ఇదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినా పూర్వ సంప్రదాయంలో భర్తని ఎక్కువగా గౌరవించేవాళ్ళు. అంటే ఇప్పుడు గౌరవించలేదని నేను ఎవరిని అంటలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు మాట్లాడేటువంటి తీరు వేరు, పూర్వం భార్యలు భర్తలతో మాట్లాడేటువంటి తీరు వేరు. ఆవిడేమిటన్నాడు క్రితం వాక్యంలో కూడా భగ అన్నాడు, ఇప్పుడు భగవాన్ అన్నాడు. ఓ భగవంతుడైనటువంటి మహర్షి తన యొక్క భర్తను అంటున్నాడు, సాహోవాచ మైత్రేయీ. ఆ మైత్రేయీ అంటున్నాడు ఏమిటి, ఎప్పుడు అంటున్నాడు, యాజ్ఞవల్క్యుడు చెప్పినటువంటి మాటలు విన్నాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి కర్మలు చేసినా మోక్షం రాదు, అమృతత్వం కావాలంటే కర్మల ద్వారా రాదు అని చెప్పాడు. విన్నాడు, విని ఏనాహన్నామృతాస్యాం కిమహం తేన కుర్యాం. మీరు చెప్పినటువంటి విధంగా డబ్బు వల్ల అమృతత్వం కలగకపోతే ఏన అహం నా అమృతాస్యాం, దేనివల్ల నేను అమర్రాల్ని కాలేను, అంటే నేను మోక్షాన్ని పొందలేను, నాకు అమృతత్వం రాదు. అమృతత్వం రానటువంటిది తేన ఆ ధనంతో అహం కిం కుర్యాం, నేనేమిటి చేయాలి? అమృతత్వాన్ని నాకు తెచ్చిపెట్టనటువంటి కర్మ వల్ల నాకే, ధనం వల్ల నాకేమిటి ప్రయోజనం? అంటే ధనం ఇతరులకి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. భోగాలు అనుభవించాలనుకున్న వాళ్ళకి ధనంతో భోగాలు అనుభవిస్తారు, దాచాలనుకున్నటువంటి వాళ్ళు ధనాన్ని దాస్తారు.
మైత్రేయ జ్ఞాని కాబట్టి ఆవిడ అడుగుతున్నారు యాజ్ఞవల్క్యుడిని, మోక్షానికి పనికిరానటువంటి ఈ డబ్బుతో నాకేమిటయ్యా ప్రయోజనం, నేనేం చేసుకుంటానయ్యా ధనాన్ని, అహం కింకుర్యామహ కింకుర్యాం, నేనేం చేయాలి, భగవన్ భగవత్ స్వరూపమైనటువంటి స్వామి యదేవ వేద మీకు ఏమిటి తెలుసో, అంటే కేవలం మోక్ష సాధనాన్ని దేన్ని మీరు తెలుసుకున్నారో మే నాకు తదేవ ఆ మోక్ష సాధనాన్ని బ్రూహీతి చెప్పండి. అయ్యా మీరు సన్యాసం తీసుకుంటే మీకు మోక్షం వస్తుంది, మీరు మోక్షం పొంద అంటే మీరు అమృతత్వం పొందడానికి ఏదో మార్గాన్ని తెలుసుకున్నారు, నాకు చెప్పండి, నేను దాన్ని ఎలా పొందాలో నాకు చెప్పండి అన్నాడు. అంటే సహోవాచ యాజ్ఞవల్క్య ప్రియావతారేణ సతి ప్రియం భాషస ఏహ్యాస్వ వ్యాఖ్యాస్యామితే వ్యాజక్షణస్య తు మే నిధిధ్యాసస్వేతి. నేను ఇందాకలా ఒక రెండు మాటలు ప్రస్తావనగా చెప్పాను, మరో మాట మీకు చెప్తున్నాను. మనం జ్ఞానం కోసం వింటున్నాం, దీని మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టి వినండి, దీనివల్ల ఏమిటి ప్రయోజనం అన్నటువంటిది మీరు మొత్తం బృహదారణ్యకం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. మనం పూర్తిగా బృహదారణ్యకాన్ని కానీ విన్నట్టుగైతే మనకి భగవంతుడు కోసం తెలియనటువంటి విషయం అంటూ ఉండదు. మొత్తం వేదాంతంలో ఉన్నటువంటి విషయం అంతా కూడా బృహదారణ్యకంలో ఉంటుంది, కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా వినాలి. అదే మాట యాజ్ఞవల్క్యుడు భార్యతో చెప్తున్నాడు. సహోవాచ యాజ్ఞవల్క్య, యాజ్ఞవల్క్యుడు అలా మాట్లాడింది కదా, ధనంతో అమృతత్వం పొందడం సాధ్యం కాదని చెప్పి తన భార్య అభిప్రాయాన్ని గౌరవించడంతో యాజ్ఞవల్క్యుడు మళ్ళీ చెప్తున్నాడు, అంటే అలా అయితే ఎలాగండి, మీరు సన్యాసం తీసుకుంటామంటే మేమేమిటైపోతామండి, మమ్మల్ని ఎవరు చూస్తారండి అని ఆవిడేం మాట్లాడలేదు. అయ్యా మీరేదో ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు, బాగానే ఉన్నది, మరి మాకు నాకు కూడా అమరత్వం కలిగే ఆ మార్గం ఏమిటో చెప్పండి అని అడిగింది. ఆ మాటలు విని భర్తకి ఆ మీద అభిమానం కలిగి పెరిగింది. పెరిగి అరే ఓ మైత్రేయి ప్రియావత, నువ్వు చాలా ప్రీతిపాత్రురాలివి, నువ్వు చాలా నాకు ఇష్టమైనటువంటి దాని అన్నాడు. ఎందుకే ఇష్టమైనటువంటిది, నహా మాకు పూర్వకాలంలో కూడా ప్రియాసతి ఇష్టురాలైనటువంటి భార్యవే, ప్రియం భాషసే ఇప్పుడు కూడా మా మనస్సుకి నచ్చినటువంటి మాటలే మాట్లాడుతున్నావు. అంటే భర్త ఏది మాట్లాడినా భార్య సంతోషంతో స్వీకరించగలగాలి. అయితే వాడు ఒకవేళ సరైనటువంటి మాటలు మాట్లాడకపోతేనండి ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ధర్మాల దగ్గర ఉండదండి. ధర్మం దగ్గర ఏమిటంటే తల్లి తండ్రి వాళ్ళు ఏమైనా వాళ్ళని స్వీకరించాలి, గురువు అతను ఎలాంటి వాడైనా వాడిని మనం అంగీకరించాలి. మా గురువు గారు చాలా చెడ్డ వ్యసనాలు ఉన్నవాడండి అని చెప్తే వాడు శిష్యుడు కాడు, ఛాత్రుడు అంటే శిష్యుడు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే గురువు రసచరితం చాదయతీతి ఛాత్ర, గురువుగారు చెడ్డ పనులు చేస్తాడనుకోండి వాటిని కప్పిపుచ్చేటువంటి వాడిని ఛాత్రుడు అంటారు. అంటే గొడుగు ఎలాగైతే మన మీద నీళ్లు పడకుండా ఎండ పడకుండా మన రక్షిస్తుందో, గురువుగారి మీద చెడ్డ మాట రాకుండా రక్షించేవాడు శిష్యుడు. అంతే తప్పించి గురువుగారి కోసం వీడే వీధిలో ప్రచారం చేసేవాడు శిష్యుడు కాడు. అలాగే తండ్రి కోపిస్తువాడైనా లేదు, తండ్రి వ్యసనపరుడైనా, తండ్రి ఒకవేళ సరైనటువంటి వాడు కాకపోయినా ఆ తండ్రిని గౌరవించడం కొడుకు యొక్క ధర్మం. హిరణ్యకశిపుడు పరమ పాపపు పనులు చేశాడు, అయినా ప్రహ్లాదుడు నరసింహస్వామి వారి నీకేం కావాలంటే అక్కర్లేదు అక్కర్లేదు అంటూ ఆఖరికి ఒక మాట అన్నాడు, మా చిన్నానం చంపేవన్నీ మీద కోపంతో ఏదోదో రకంగా ప్రవర్తించాడు మా నాన్న, కొద్దిగా వాడిని కరుణించవయ్యా అన్నాడు. అంటే తండ్రి మీద అలాంటి భావం ఉండాలి, అందుకే తప్పించి మా నాన్న అలాంటి వాడు ఇలాంటి వాడు అని ప్రచారం చేయడం కాదు. అలాగే తల్లి మీద ఆమెలో ఉండేటువంటి ఏ గుణం కన్నా నిన్ను కనిపెంచడం అనే గుణమే నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగా భార్య అనేటటువంటిది భర్తలో ఏ గుణం ఉన్నా ఆవిడకి అనవసరం, వాడు నాకు
భర్త అన్నటువంటి భావంతో ఉండాలి. అందుగురించి ఆయన అంటున్నాడు, ప్రియాభత నువ్వు ప్రీతిపాత్రురాలివి, నహామాకు పూర్వకాలంలో కూడా ప్రియాసతి ఇష్టురాలైనటువంటి భార్యవి, ప్రియం భాషసే ఇప్పుడు కూడా మా మనస్సుకు నచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నావు, అందువలన ఏహి ఇదిగో ఇక్కడికి రా, వచ్చి ఆస్వా కూర్చో, ఇదిగో ఇక్కడ కూర్చో, వ్యాఖ్యాస్యామి తే నీకు వ్యాఖ్యానం చేస్తాను, నీకు విషయం అంతా చెప్తాను, నీకు ఇష్టమైనటువంటి అమృతత్వ విషయాలు ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తాను, ఇక్కడికి వచ్చి కూర్చో. అయితే నేను చెప్తూ ఉంటూ ఉన్నప్పుడు మే వ్యాజక్షణస్య, నేను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నిధిధ్యాసస్వ, వాక్యాల అర్థాన్ని నిశ్చయంగా ధ్యానించాలి అనే కోరిక కలిగి ఉండు. ఏ పదాన్ని ఏ వాక్యాన్ని పక్కకి తప్పిపోకుండా నేను చెప్తూ ఉన్నటువంటిదంతా నీ బుర్రలో రికార్డు చేసుకునేటట్టుకుండు, జాగ్రత్తగా దాన్ని బుర్రలోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయి. అటువంటి నిధిధ్యాసతో ఉండాలి నువ్వు. అంటే ఏకాగ్రంగా ఉన్నప్పుడే శిష్యుడు గురువు చెప్పినటువంటి విద్య వాడికి సమగ్రంగా లభిస్తుంది. లభించింది అనుకోండి, తరువాత దాన్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా, దాంట్లో ఉన్నటువంటి గుణదోషాలు ఏమిటి అవి తర్వాత ఆలోచించవచ్చును. అందుకని తప్పించి ముందు పాఠం వింటూ ఉన్నప్పుడే ఇది అవునా కాదా అని ఆలోచిస్తే ముందు ఇది మరిచిపోతాం, పాఠం మరిచిపోతాం. ఆ తర్వాత దేని మీద మనం విచారణ చేయడం, పాఠం గుర్తుంటే విచారణ చేయగలం అని నేను చెప్తున్నాను, నువ్వు విను ముందు, ఏకాగ్రంగా విను అని చెప్పాడు. చెప్పి సహోవాచ, మళ్ళీ ఇది పెద్ద మంత్రం, ఆయన యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు, సహోవాచనవా అరే పత్యు కామాయపతి ప్రియోభవతి ఆత్మనస్తు కామాయపతి ప్రియోభవతి నవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ ప్రియా భవతి నవా అరే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి నవా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మా ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ బ్రహ్మా ప్రియం భవతి నవారే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి నవా అరే లోకానాం కామాయ లోకా ప్రియం భవంతి ఆత్మనస్తు కామాయ లోకా ప్రియం భవ ప్రియా భవంతి నవా అరే దేవానాం కామాయ దేవా ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ దేవా ప్రియా భవంతి నవా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిధిధ్యాసితవ్యః మైత్రేయీ ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఇది ఐదో మంత్రం. మంత్రం పెద్దది కానండి, ఇబ్బంది పెద్దగా ఉండదు, దీని అర్థమైతే చాలా సులభంగా ఉంటుంది. మంత్రం పెద్దది. సహ ఉవాచ, ఆ యాజ్ఞవల్క్యుడు అమృతత్వానికి కావలసినటువంటి వైరాగ్యం కావాలంటే భార్య భర్త సంతానం ధనం మొదలైనటువంటి విషయాల మీద వైరాగ్యం కలిగితేనే సన్యాసానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాలు చెప్తున్నాడు. మనం డబ్బు సంపాదించి ఆ డబ్బును అనుభవించి అనవసరంగా వృధాగా దీనికోసం ఇంత సమయం వృధా చేశాను, ఈ సమయంలో నేను జ్ఞానాన్ని పొందుంటే బాగుండు, అది వైరాగ్యం. నేను డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు ఓ పక్కని, ఓ పక్కన జ్ఞానం జ్ఞానం జ్ఞానం, ఈ రెండూ కుదరవండి. అంటే మనకి దాని మీద తృప్తి కలగాలి. అయితే ఇవాళ రోజుల్లో మనం భగవద్గీతలో శ్లోకం చెప్తూ ఉంటాం, ఎదురుచ్ఛాలాభ సంతుష్ట అంటాం. ఎదురుచ్ఛాలాభం అంటే అరణ్యాల్లో మాటది, అది మన ఇంట్లో మాట కాదు. ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి, ఎదురుచ్ఛాలాభం ఏమిటి? మనకి తెలిసిన వాళ్ళ దగ్గర అన్ని వస్తువులు ఉంటాయి, ఏదో ఒకటి పట్టుకొని వస్తూ ఉంటారు గురువుగారిని,
మనం పుచ్చుకుంటూ ఉండడం ఏదో ఎదురుచ్చారాభం అండి అంటూ ఉండడం కాదు. అరణ్యాల్లో ఏమీ దొరకవు. ఎప్పుడో కాయో పండో ఏ చెట్టు నుంచో పడితే అది తింటే అది ఎదురుచ్చారాభం. అంటే ఏమిటి, నీ ఏమీ దొరకని ప్రదేశంలో ఏ కాయో పడ్డావు ఆ కాయ తిన్నావు, ఏ పండో పడ్డావు ఆ పండు తిన్నావు, లేకపోతే ఏ ఆకులో తిన్నావు, ఏ నీళ్లు చుక్కలో తాగావు, అది ఎదురుచ్చారాభం. కానీ ఏదో పళ్ళ మార్కెట్ లో కూర్చొని గురువుగారు అంత అన్నం పెట్టి 10 కేజీలు పళ్ళు ఇస్తే ఏం చేయమంటావు అయ్యా, వాళ్ళందరూ ఇస్తున్నారు కాబట్టి మోసుకో వెళ్తున్నారు, ఇది ఎదురుచ్చా లాభం అందరూ ప్రారంభం అంటారు. ఆయన అంటున్నాడు వీటి మీద మనకు వైరాగ్యం కలగాలి. ఆ వైరాగ్యం గురించి కలగడానికి కావాల్సిన విషయాలు చెప్తున్నాడు. వై అంటే అందరికీ తెలిసిందే, ఇక్కడ ప్రతి చోట వై 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 అంటే వై అనే కానీ వా అని కానీ వస్తుంది. వా అన్న చోట కూడా దాన్ని విడదీయడం వై అనే విడదీయాలి. అంటే ఇప్పుడు నేను చెప్తూ ఉన్నటువంటి మాట అందరికీ తెలిసిందే. ఏమిటయ్యా, ఈ లోకంలో అందరికీ తెలిసిన మాట అరే అంటే ఇది సంబోధన. చాలాసార్లు చెప్పాను ప్రేమ వల్ల మనం ఎవరినైనా పిలిచేటప్పుడు ఒరే అంటాం, అరే ఓ మైత్రేయి. ఏమిటి, పత్యుక్కామాయ భర్త యొక్క ప్రయోజనం కోసం, పతిహి భర్త ప్రియో నభవతి ప్రియుడు కాడు. భర్తకి ఏ ప్రయోజనం ఉన్నాదో దానికోసం భర్త భార్యకి ఇష్టడు అవడం లేదు. భార్యకి భర్త ఎందుకు ఇష్టడవుతున్నాడు అంటే ఆత్మనస్తు కామాయ, తన ప్రయోజనం కోసమే పతిహి భర్త ప్రియో భవతి ప్రియుడవుతున్నాడు, ఇష్టడవుతున్నాడు. అంటే భర్త యొక్క ప్రయోజనం కోసం భర్తని తనకి ఇష్టడు అని భార్య అనుకోవడం లేదు, తన ప్రయోజనం కోసం వాడిని ఇష్టడు అనుకుంటున్నారు. తన్ని వాడు రక్షించాలి, తనకి వాడు సమృద్ధమైన భాగాలు కల్పించాలి, తను వాడి వల్ల సుఖాలను అనుభవించాలి, ఇందుకు ప్రియుడు అనుకుంటున్నాడు. కానీ భర్తకి ఏమిటి ప్రయోజనమో దానికోసం నాకు భర్త ఇష్టడు అని భార్య అనుకోవటం లేదయ్యా. ఇది లోకల్లో అందరికీ తెలిసిన విషయమే. భర్తుక్కా పచ్చుక్కామాయ ప్రియో నభవతి, నా అన్నటువంటిది ముందు ఉంటుంది, నవా అరే అని ప్రతి చోట నా ముందు ఉంటుంది. అదక్కడ మన క్రియ దగ్గరికి పుట్టుకో వెళ్ళి నభవతి అని అక్కడ చెప్తూ ఉండాలి. మరి దేనికోసం అయ్యా అంటే ఆత్మనస్తు కామాయ, తన ప్రయోజనం కోసమే పతిహి భర్త ప్రియో భవతి ఆమెకి ఇష్టడవుతున్నాడు. అరే ఓ మైత్రేయి, వై మరి చెప్పలేదు అంటే తెలిసిన అర్థం. ఓ మైత్రేయి జాయాయై కామా కామాయ అంటే భార్య యొక్క ప్రయోజనం కోసం, జాయా భార్య భర్తకు ప్రియా నభవతి ప్రీతిరారవడం లేదు. అంటే భార్యకి ఏమిటి కావాలో చూడడం కోసం భార్య మనకి ఇష్టమని అనుకోవడం లేదు. ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ తనకు ప్రయోజనం నెరవేరటం కోసమే జాయా భార్య ప్రియా భవతి ప్రియురాలవుతున్నది. వీడికి ఎందుకయ్యా ఆవిడ ఇష్టం అంటే వీడి ప్రయోజనం కోసం, ఆవిడ ప్రయోజనం కోసం కాదు. అలాగే అరే ఓ మైత్రేయి పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియాన భవంతి, పుత్రాణాం కామాయ పుత్రుల యొక్క ప్రయోజనం కోసం, కామం అంటే ప్రయోజనం, పుత్రాణాం కామాయ అంటే పుత్రుల యొక్క ప్రయోజనం కోసం పుత్రాహ పిల్లలు ప్రియాన భవంతి ప్రియులు కా అంటే ఇష్టమైన వాళ్ళు కావటం లేదు. ఆత్మనస్తు కామాయ అంటే తన ప్రయోజనం కోసమే పుత్రాహ పుత్రులు ప్రియా భవంతి ఇష్టమైన వాళ్ళు అవుతున్నారు. అంటే పుత్రుల యొక్క ప్రయోజనం కోసం పుత్రులు మనకి ఇష్టం కాదు, మన ప్రయోజనం కోసం పుత్రులు మనకి ఇష్టం. అలాగే అరే మైత్రేయి విత్తస్య కామాయ, ధనం యొక్క ప్రయోజనం కోసం విత్తన్న ప్రియం భవతి, ధనం ప్రియమైనటువంటిది అవడం లేదయ్యా, మరి ఇష్టమైనటువంటిది అవడం లేదయ్యా. ఆత్మనస్తు కామాయ అంటే తన ప్రయోజనం కోసం విత్తం ప్రియం భవతి, ధనం ప్రయోజనవంతం అవుతున్నాడు. అంటే వీడి ప్రయోజనం కోసం ధనం అంటే ఇష్టం పడుతున్నాడు, కానీ ధనం యొక్క ధనానికి వేరేగా ప్రయోజనం ఒకటి ఉంటుందా అంటే ధనానికి వృద్ధి క్షీణతలు వీడికి అక్కర్లేదు,
వీడు దానివల్ల అనుభవించే భాగాలే వీడికి ఇష్టం. కాబట్టి ఆత్మనస్తుగా మాయ వీడి ప్రయోజనం కోసమే ధనాన్ని ఇష్టపడతాడు. అలాగే అరే మైత్రే, అరే ఓ మైత్రేయి, బ్రహ్మణ కామాయ అంటే బ్రాహ్మణ జాతి బ్రహ్మ జ్ఞానము అనేటటువంటి ప్రయోజనం కోసం బ్రహ్మాణ ప్రియం భవతి, బ్రహ్మ ప్రియం అవటం లేదు అంటే బ్రాహ్మణ జాతి ప్రియం అవటం లేదు. మరి దేనికోసమయ్యా? ఆత్మనస్తు కామాయ, తన ప్రయోజనం కోసమే బ్రహ్మ ప్రియం భవతి, బ్రాహ్మణుడు ప్రియమైన వాడు అవుతున్నాడు. వాడికేమిటి కావాలో వాడు దానికోసం, నాకు ఇది కావాలి అని వాడు దానికోసం ఆలోచిస్తున్నాడు. కానీ వాడేమి బ్రహ్మజ్ఞానం కోసం ఆలోచించదు అండం లేదమ్మా. అలాగే క్షత్రస్య కామాయ అంటే అదే మైత్రేయి, క్షత్రస్య కామాయ క్షత్రియ ప్రయోజనం కోసం క్షత్రన్న ప్రియం భవతి, క్షత్రియ జాతి ప్రియం అవడం లేదు. మరేమిటయ్యా క్షత్రం అంటే క్షత్రియ జాతి ప్రియం అవటం లేదు. ఆత్మనస్తు కామాయ, తన ప్రయోజనం కోసమే క్షత్రం ధర్మం ప్రియం భవతి, క్షత్రధర్మం అంటే క్షత్రం అంటే క్షత్రధర్మం క్షత్రియత్వం ప్రియం భవతి, ఇష్టమైనది అవుతున్నారు. అంటే ఏమిటనమాట, ఏది కూడా ఆ ప్రయోజనం కాదు తన కోసమే, ప్రతీది ఆత్మనస్తు కామాయ ఆత్మనస్తు కామాయ ఆత్మనస్తు కామాయ. అరే ఓ మైత్రేయి, లోకానాం కామాయ, లోకాల యొక్క ప్రయోజనం కోసం లోకాహ లోకములు న ప్రియా భవంతి, ఇష్టమైన అవటం లేదమ్మా. ఆత్మనస్తు కామాయ, తన యొక్క ప్రయోజనం కోసమే లోకా ప్రియా భవంతి, లోకాలు ఇష్టమైనటువంటి అవుతున్నాయమ్మా. అరే ఓ మైత్రేయి, దేవానాం కామాయ, దేవతల యొక్క ప్రయోజనం కోసం దేవతాః ప్రియాన భవంతి, దేవతలు ఇష్టమైన వాళ్ళు అవటం లేదు. ఆత్మనస్తు కామాయ, వీడి ప్రయోజనం కోసమే ఆత్మ ప్రయోజనం కోసమే దేవతలు ప్రియా భవంతి, ఇష్టమైన వాళ్ళు అవుతున్నారు. అరే ఓ మైత్రేయి, భూతానాం కామాయ, ప్రాణుల యొక్క ప్రయోజనం కోసం భూతాః ప్రాణులు ప్రియాన భవంతి, ఇష్టమైన అవటం లేదు. ఆత్మనస్తు కామాయ, తన ప్రయోజనం కోసం వాడి ప్రయోజనం కోసమే భూతాః ప్రాణులు ప్రియాభవంతి, ఇష్టమైన అవుతున్నాయి. అరే ఓ మైత్రేయి, సర్వస్య కామాయ, అన్నింటి యొక్క ప్రయోజనం కోసం సర్వం ప్రియన్న భవతి, అన్నీ మనకి ఇష్టమైనటువంటి అవటం లేదు. ఆత్మనస్తు కామాయ, తన యొక్క ప్రయోజనం కోసం సర్వం ప్రియం భవతి, అన్నీ ప్రియమైనటువంటి అవుతాయి. అంటే ఏమిటి, ఏది కూడా దాని యొక్క ప్రయోజనం వల్ల ప్రియమైనటువంటిది అవడం లేదు. మరి ఏమిటయ్యా అంటే మరి దేనివల్ల అవుతున్నాయి ప్రియమైనటువంటివి అంటే వాడి యొక్క ప్రయోజనం ఆత్మనస్తు కామాయ, వాడి యొక్క ప్రయోజనం కోసమే అన్నీ ప్రియం అవుతున్నాయి. అరేవో మైత్రేయి, ఆత్మా అంటే ఆత్మే ద్రష్టవ్య, దర్శించబడాలి తెలుసుకోవాలి. శ్రోతవ్య, ముందు గురువుగారి దగ్గర తెలుసుకోవాలి, తరువాత శాస్త్రం ద్వారా దాన్ని తెలుసుకోవాలి. మంతవ్య, శాస్త్రం చేత నిర్ధారించబడ్డ తర్వాత మననం చెయ్యాలి. నిధిధ్యాసితవ్య, నిశ్చయపూర్వకమైనటువంటి ధ్యానం చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏమండి, చూసేసినటువంటి వస్తువు కోసం వెండం ఎందుకండి? ఏమండి మామిడి పళ్ళు అండి, మనం చూసామండి. ఏమండి మామిడి పళ్ళు వచ్చాయా అని అడగడం ఎందుకు? అక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి, మనం చూసాం. ద్రష్టవ్యహ శ్రోతవ్యహ ఏమిటండి అంటే, ద్రష్టవ్యహ అంటే మనం లౌకికమైనటువంటి నేత్రాలతో చూడడం జరగదు. దేంతో చూడాలి? లోపల ప్రవేశించేటువంటి ఇంద్రియాలతో చూడాలి. అవి పరోక్ష ప్రియాయమహి దేవాహ, పరోక్ష ప్రియములు కానీ ప్రత్యక్షములు కావు. అంటే అవి చూసేయో చూడలేదో నిర్ధారణ చేసేటువంటి సామర్థ్యం బయట వాడికి ఉండదు. ఏమండి పరమాత్మను మీరు చూశారా అంటే, చూశారంటే చూశాడో లేదో ఎలా టెస్ట్ చేయడం అండి? వాడు పరమాత్మను చూశారన్నాడు, వాడు పరమాత్మను చూశాడో లేదో మనకు ఎలా తెలుస్తుంది? అక్కడ వాడిని ద్రష్ట అని మనం అంగీకరించాలంటే అప్పుడు మనం శ్రోతవ్య
ఏమండి మీరు ఏ గురువు గారి దగ్గర చదువుకున్నారండి, ఏ శాస్త్రం చదువుకున్నారండి, ఏమండి మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏమిటి చదువుకున్నారు? భాగవతం అంటే వేదాంతం, ఎవరు మీకు వేదాంతం చెప్పారు? అవునండి. మీరు ఏమిటి, అద్వైతం చదువుకున్నారా, విశిష్టాద్వైతం చదువుకున్నారా, ద్వైతం చదువుకున్నారా? మీరు ఏ శాస్త్రాలను చూశారు, ఉపనిషత్తులను చూశారా, బ్రహ్మసూత్రాలను చూశారా, లేకపోతే ఏ యోగ వాసిష్ఠుల లాంటి గ్రంథాన్ని చూశారా? మీకు వేదాంత పరిజ్ఞానం ఎలా వచ్చింది? శాస్త్రత గురుతశ్చైవ, గురువుగారి దగ్గర నేర్చుకోవాలి, శాస్త్ర విచారణ ద్వారా దాన్ని నిర్ధారణ చేసుకోవాలి, దాన్ని శ్రోతవ్యము అంటారు, మంతవ్య. తరువాత శాస్త్ర విచారణ చేశాం, గురువుగారు చెప్పినటువంటిది అంటే సాధారణంగా పూర్వం మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, అంటే నేను లౌకిక విద్యలు ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి ఓ 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు ఏమనేవాళ్ళు అంటే, ఒరే పాఠం చెప్తూ ఉన్నప్పుడు టెస్ట్ చూడండి అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన తప్పులు చెప్తున్నాడా లేదా ఆయన చూడడం గురించి కాదు, అంటే దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరగకుండా గురువుగారు చెప్పిన లింక్ని అలాగా ఆ పుస్తకంలో మనం గుర్తుపెట్టుకుంది, ఇంటికి వెళ్ళిన తర్వాతను దాన్ని పురస్కరణ చేసుకోవచ్చు. ఇదే ఇక్కడ విషయం ఉంటుంది. శాస్త్ర విషయాలకు పుస్తకాలు అక్కర్లేదు, శాస్త్ర విషయాలు శాస్త్ర విషయాల్ని పుస్తకాల ద్వారా నేర్చుకోరు. పాఠం చెప్పేటువంటి వాళ్ళు శాస్త్రాన్ని పుస్తకం పట్టుకో చెప్పరు, ఏవో పాయింట్స్ తీసుకుంటారు, వాటిని స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడూ కూడా లాంగ్వేజెస్ అయితేనే టెస్ట్ చూడడానికి అవుతుంది కానీ నాన్ లాంగ్వేజెస్ కావదు. అయితే శాస్త్రం అనేటటువంటిది ఏ శాస్త్రమైనా శాస్త్రమే కాబట్టి, వ్యాకరణం అవనండి, తర్కం అవనండి, మీమాంస అవనండి, జ్యోతిషం అవనండి, లేదు వేదాంతం అవనండి, గురువు చెప్పినటువంటి మాటల్ని మనం మళ్ళీ ఆయా మంత్రాల ద్వారా పురస్చరణ చేసుకోవాలి. ఇవన్నీ అవునా కాదా, నిజమేనా, ఆహా ఇలా ఉన్నాయా, ఇంత లోతుగా ఉన్నాదా అని మనం ఆలోచించాలి. అలా ఆలోచించడాన్నే మననము అంటారు. అసలు విద్యలో మననం చాలా ముఖ్యం. మనం ఏదైనా వినగానే కానీ, మనం ఏదైనా చదవగానే కానీ ఓ నిర్ధారణకు వచ్చేయకూడదు. మనం విన్నటువంటి దాన్ని కానీ, మనం చదివినటువంటి దాన్ని కానీ బాగా మననం చెయ్యాలి. మననం చేస్తే మన తప్పులు కూడా మనకి తెలుస్తాయి, మనం ఆలోచించే విధానంలో ఉన్న లోపాలు కూడా తెలుస్తాయి. వాటిని తెలుసుకొని నిర్ధారణ చేసుకోవటాన్ని మనం అంటారు. తర్వాత నిధిధ్యాస అంటే ఇప్పుడు ఒక నిశ్చితత్వానికి వచ్చేసాం, ఆహా ఇది ఈ విషయం, ఇది ఇలాగే, దీన్ని ఇంకా మనం మార్చక్కర్లేదు, ఇంతే అని ఒక కన్క్లూజన్కి రావడానికి ఇదవుతుంది. ఈ మూడు చెయ్యాలి. అందువలన ఆత్మే ప్రియమైనటువంటిది అనేటువంటి విషయం లోక ప్రసిద్ధం. ఆత్మాన ఏవ ప్రియో నాణ్యత్ తదేతత్ ప్రేయ పుత్రాత్ అని శృతి చెప్తున్నది. అంటే ఆత్మే ప్రియమైనటువంటిది, అది కొడుకన్నా కూడా ప్రియమైనటువంటిది అని చెప్తున్నది. అంతకన్నా ప్రియమైన వస్తువు మరొకట్లేదు. ఆత్మకు ప్రీతి సాధనాలు అయినటువంటి అనాత్మలందే ప్రీతి. అంటే ఆత్మప్రీతి సాధనాలు అంటే నేను ఆనందించాలి, నాకు ఆనందం కలగాలి అని అంటే అనాత్మ విషయాల ఎందే ప్రీతి పడతాం. ఆత్మ ఎందు ప్రీతి ముఖ్యం, అనాత్మ విషయాల ఎందు బుద్ధి పెట్టకూడదు. అనాత్మ విషయ ప్రీతి అప్రధానం. అంటే రెండు రకాలైనటువంటిది ప్రీతి, ఆత్మప్రీతి అనాత్మప్రీతి. ఆత్మప్రీతి ప్రధానమైనటువంటిది, అనాత్మప్రీతి అనేటువంటిది గౌణం, అప్రధానమైనటువంటిది. అందువలన ఆత్మ పరమానంద స్వరూపం కాబట్టి ఆత్మనే చూడాలి, వినాలి, మననం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం, అద్వితీయమైనటువంటి బ్రహ్మజ్ఞానం లభిస్తాయి. కానీ విన్నంత మాత్రం చేత ఆత్మసాక్షాత్కారం, అద్వితీయ బ్రహ్మజ్ఞానం కలగవు. నేను ఒకసారి వినేశానండి పుస్తకం, అంటే కుదరదు. ఆ పుస్తకం ఒకసారి విని 100 సార్లు ఆలోచించాలి. ఎంత మనకి మేధ ఉన్నప్పటికీ కూడా ఆలోచిస్తూనే ఉంటే అప్పుడు దాంట్లోంచి వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి శ్రవణం చేసిన విషయాన్ని మననం చేయాలి. కాబట్టి ఒక్కసారి వింటే ఆ బ్రహ్మజ్ఞానం కలగదు, ఆత్మసాక్షాత్కారం కలగదు. ఈ మూడు సాధనాలు ఆచరించబడితేనే, అంటే ఏవైతే
ఈ లోకంలో అనాత్మ విషయాలు ఉన్నాయో, అంటే మనకి పుత్రుడు, విత్తము, లోకములు అనేటువంటి విషయాల్ని విడిచిపెట్టేసి మనం పూర్తిగా శ్రవణము, మననము, నిధిధ్యాస అనేటువంటివి చేస్తే, ఈ మూడు సాధనాలు కానీ ఆచరించబడితే చిత్తమాలిన్యం పోయి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇందాకెలా మొట్టమొదటనే చెప్పాను, వాసనలు నశించాలి. ఈ దేహానికి వాసనలు ఉన్నాయి. అర్జునుడు, కృష్ణుడు ఒకే రూపం, నరనారాయణులు అనేటువంటి వాళ్ళు ధర్మ ప్రజాపతి కొడుకులు. కృష్ణుడికి జన్మాంతర జ్ఞానం ఉన్నది, అన్ని విషయాలు తెలుసు, పూర్తి జ్ఞాని, యోగి. అర్జునుడు జ్ఞానం చెప్తే జ్ఞానం ప్రకాశిస్తున్నాడు, కానీ స్వయంగా జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. ఏమిటి కారణం? చిత్త మాలిన్యం, అంటే వాసనలు. అవి క్షయం అవ్వాలి. అవి క్షయమైతే కానీ మనం అనుకున్నటువంటి ప్రదేశానికి చేరలేము. కాబట్టి ఎవరైతే శ్రవణ, మనన, నిధిధ్యాసలు చేస్తారో, అలా చేసినటువంటి వాళ్ళు చిత్తమాలిన్యాన్ని పోగొట్టుకొని, వాసనల్ని చంపుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. కేవల శ్రవణం చిత్తమాలిన్యాన్ని కలిగించలేదు. కుత్తి వినేసి వినేసేనండి అని అంటే ఏ మాలిన్యాలు పోవండి, విన్నటువంటి దాన్ని శాస్త్రం చేత గట్టి చేసుకొని, మననం చేసుకొని, నిధిధ్యాస చేస్తేనే ఫలాన్ని పొందుతారు అని చెప్పారు. వ్యక్తి అజ్ఞానం వలన వర్ణాశ్రమ ధర్మాలు తనలో ఆరోపించుకొని, నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి అని కోరికలతో కర్మలు చేస్తాడు. ఇది సృష్టి అంతా ఆరోపణ అన్నాం కాబట్టి. ఏమంటే ఆరోపణ అన్నప్పుడు మరి కర్మ ఎందుకు చేయడం అండి? ఉపాధి ఉన్నది, వాసనలు ఉన్నాయి కాబట్టి కర్మ చేస్తున్నాం. ఉపాధుల్ని, వాసనల్ని దృష్టిలో పెట్టుకో కర్మలు చేస్తున్నాం, కానీ విహిత కర్మలైనా, లేకపోతే ప్రాయశ్చిత్త కర్మలైనా, కామ్యకర్మలైనా, నిషిద్ధ కర్మలైనా, నిత్యకర్మలైనా, నైమిత్తిక కర్మలైనా, లేదు ఇష్టాపూర్త కర్మలైనా, దత్తకర్మలైనా, ఇవి చేయడానికి కారణం ఏమిటండి అని అంటే ఉపాధికి ఉన్నటువంటి వాసనల్ని తొలగించడం కోసం తప్పిస్తే, వాస్తవంగా ఇది ఆరోపణే. చెయ్యకపోతే ఏమిటండి అని అంటే ఆ మాలిన్యం తొలగదు. బట్ట ఉతకపోతే కంపు కొడుతుంది. అది స్వామీజీ వారి బట్ట కాబట్టి కంపు కొట్టదు అంటే కుదరదు కదండి. అది స్వామీజీ వారి బట్ట అయినా ఉతకాలి. అలాగే ఎంత జ్ఞాని శరీరం అయినప్పటికీ కూడా ఉపాధిగతమైనటువంటి వాసనల చేత ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం కర్మలు చేస్తారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కూడా కర్మలు ఎందుకు చేశారండి అని అంటే ఉపాధిగతమైనటువంటి వాసనలు నశించడం కోసం. వ్యక్తి అజ్ఞానం వలన వర్ణాశ్రమ ధర్మాలని తనలో ఆరోపించుకుంటాడు, నేను బ్రాహ్మణుని, క్షత్రియుడిని అని. అలాగే కామనలతో కర్మలు చేస్తాడు. ఈ అజ్ఞానంతో కూడినటువంటి దర్శనానికి కర్మలు, సాధనాలు, ఫలాలు ఉంటాయి. అలాగే అజ్ఞానంతో కూడినటువంటి దర్శనం ఎలాంటిదంటే తాడును చూసి పాము అని భయపడ్డట్టుగా. అజ్ఞానంతో మనం దర్శనం చేస్తే ప్రయోజనం లేదు, ఆ భ్రాంతి కలుగుతుంది. అజ్ఞానం పోగొట్టుకోవటానికే శృతి, అరే ఓ మైత్రేయీ, ఆత్మనః, ఆత్మ యొక్క దర్శనైనా చూడబడటం చేత, శ్రవణైనా వినబడటం చేత, మత్య ఆలోచన విచారణ చేత, విజ్ఞానేనా తెలుసుకోవటం చేత, ఇదం ఈ సర్వం సమస్తము కూడా విదితం తెలియబడుతుంది అన్నాడు. అంటే చిట్ట చివరిగా ఈ మాట మంత్రంలో చెప్పాడు, ద్రష్టవ్యం, శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం, ఈ నాలుగు చేస్తే అంతా తెలిసిపోతుంది అన్నాడు. అంటే అక్కడ పూర్వపక్షం వాళ్ళు ప్రశ్న వేశారు, ఒకటి తెలిస్తే మరొకటి ఎలా తెలుస్తుందయ్యా అన్నారు. అంటే భగవత్పాదుల వారు, అదేం దోషం కాదయ్యా, ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు కాబట్టి. ఆత్మ కన్నా భిన్నంగా ఏదైనా ఉంటే ఆత్మ తెలిసినా అది తెలియదు. భిన్నంగా ఏదీ లేదు కాబట్టి ఆత్మ తెలిస్తే అన్నీ తెలిసినట్టుగే, అంతా ఆత్మే కాబట్టి ఆత్మ తెలిస్తే అంతా తెలిసినట్లే. ఈ విషయాన్ని శృతి తర్వాత మంత్రంలో చెప్తుంది అని తర్వాత మంత్రాన్ని ప్రారంభిస్తున్నారు. బ్రహ్మతం పరాదాద్యో అన్యత్ర ఆత్మనః, బ్రహ్మవేద క్షత్రంతం పరాదాద్యో అన్యత్ర ఆత్మనః, క్షత్రం వేద పరాదుర్యోన్యత్ర ఆత్మనః, లోకాన్ వేద దేవాస్తం పరాదుః యోన్యత్ర ఆత్మనః, భూతాని వేద
సర్వం పరాదాద్యోన్యత్ర ఆత్మన సర్వం వేద ఇదం బ్రహ్మేదం క్షత్రం ఇదం బ్రహ్మేదం క్షత్రం ఇమే లోకా ఇమే దేవా ఇమాని భూతాని ఇదగం సర్వం ఇదమయ ఇదయమాత్మా అని చెప్తున్నారు. ఈ మంత్రం చాలా చిత్రమైనటువంటిది. బ్రహ్మ అంటే బ్రాహ్మణ జాతి తమ్మ అతన్ని పరాదాత్ పరాభవం చేస్తుంది, అవమానిస్తుంది. బ్రాహ్మణులు ఒకరిని అవమానిస్తారట. ఎవరటండి వాడిని అవమానిస్తారు? ఏమిటి చేసిన వాడిని అవమానిస్తారండి అని అంటే, ఎవరిని అని అడిగితే, యహ అన్యత్ర ఆత్మనః ఆత్మస్వరూపం కన్నా భిన్నంగా బ్రహ్మవేద బ్రాహ్మణ జాతిని భావించేవాణ్ణి. అంటే ఆత్మ కన్నా బ్రాహ్మణ జాతి వేరైనటువంటిది అనుకున్నటువంటి వాణ్ణి బ్రాహ్మణ జాతి పరాభవంతో చూస్తుందట. అంటే బ్రాహ్మణత్వము కన్నా ఆత్మజ్ఞానమే గొప్పది. అంటే ఈ మంత్రం వాస్తవంగా శంకరాచార్యులు వారు రాసినటువంటి మనీషా పంచకానికి మూలం. మనీషా పంచకంలో శంకరాచార్యులు వారు చెప్పినటువంటి విషయాలు ఏమిటైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎలాగా అంటే బ్రాహ్మణ జాతి ఆత్మ కన్నా గొప్పది అనుకుంటే బ్రాహ్మణ జాతి పరాభవం చేస్తుందట. నన్ను వీడు అనాత్మ రూపంగా భావిస్తున్నాడు అని ఆత్మ వీడిని పరాభవం చేస్తుందట. పరమాత్మే అన్ని జీవుల్లోనే అంతరతమ స్వరూపం కాబట్టి క్షత్రంతం పరాదాద్ క్షత్రియ జాతి అతన్ని పరాభవిస్తుందట. ఎప్పుడు? ఎవణ్ణి? యహా ఎవడు ఆత్మనః అన్యత్ర క్షత్రం వేద, ఆత్మకంటే వేరుగా క్షత్రియ జాతి ఉన్నది అనుకుంటే, అంటే క్షత్రియ జాతి ఆత్మ కన్నా వేరు అనుకునేవాడిని క్షత్రియ జాతి పరాభవం చేస్తుంది. లోకంతం పరాదుహు, లోకాలు వాణ్ణి అవమానం చేస్తాయట. యహా ఎవడు ఆత్మనః అన్యత్ర లోకాన్ వేద, ఆత్మ కన్నా లోకాలు వేరేగా ఉన్నాయి అనుకున్నటువంటి వాడిని లోకాలు పరాభవం చేస్తాయట. దేవాహతం పరాదుహు, దేవతల వాడిని అవమానిస్తారట. యహ ఆత్మనః అన్యత్ర దేవాన్ వేద, ఆత్మ కంటే వేరుగా దేవతల్ని చూస్తాడో వాణ్ణి దేవతలు పరాభవిస్తారట. భూతాహితం పరాదుహు, ప్రాణులు వాడిని పరాభవిస్తాయి. ఎప్పుడు? యహ అన్యత్ర ఆత్మనః భూతాని, ఆత్మ కంటే వేరుగా ప్రాణులు ఉన్నాయి అనుకునేటువంటి వాడిని ప్రాణులు పరాభవిస్తాయట. అలాగే సర్వంతం పరాదాత్, అన్ని వాడిని పరాభవంతో చూస్తాయట. యహ ఆత్మనః అన్యత్ర సర్వం వేద, ఆత్మకంటే ఎన్నో ఉన్నాయి అనుకున్నటువంటి వాడిని అన్నీ కూడా పరాభవంతో చూస్తాయి. ఇదం బ్రహ్మ, ఆత్మే బ్రాహ్మణుడు. ఇదం క్షత్రం, ఆత్మే క్షత్రియుడు. ఇమే లోకాః, ఆత్మే లోకాలు. ఇమే దేవాః, ఆత్మే దేవతలు. ఇమాని భూతాని, ఆత్మే ప్రాణులు. ఇదగం సర్వం యతు అయమాత్మా, ఈ ఆత్మే అంతా. ఈ ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది మరొకట్లేదు. ఎందుకంటే ఆత్మ నుండే అన్నీ ప్రకాశిస్తున్నాయి, ఆత్మలోనే అన్నింటికీ స్థితి ఉన్నది, ఆత్మలోనే అన్నీ లయమైపోతున్నాయి. కాబట్టి ఆత్మ కన్నా వేరైంది మరొకట్లేదు. కాబట్టి ఆత్మ కన్నా వేరైనటువంటిది లేదు, అంతా ఆత్మే. ఆ ఆత్మనే దర్శన శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా తెలుసుకోవాలి అని యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయికి చెప్పారండి. స్వస్తి.